ఒక గొప్ప రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించదగ్గ రోజు ఇది ఇది ఒకటి కాదు వందలు కాదు వేల సంఖ్యలో 51,000 పట్టాలని అన్ని హంగులతోటి అమరావతిలో ఈ రోజు అందిస్తున్నటువంటి శుభగడియలు వీటితో పాటు రూపాయికే ఇల్లు పట్టణ ప్రజలకు అందిస్తామని ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి పిలుపుకు ఈ రోజు సుమారు 100,000 ఇల్లు ఇప్పటికే సిద్ధం చేసి 263,000 ఇల్లు ఈ సంవత్సరంతానికి అందచేయాలనే ఒక సంకల్పంతోటి ముందుకెళ్తున్నటువంటి నేపథ్యంలో ఈ రోజు ఇక్కడ 8 లొకేషన్స్లో 5,000 ఇళ్లను ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా లబ్ధిదారులకు అందిస్తున్నటువంటి పండుగ రోజు ఇది పేదలందరికీ ఇల్లు నిర్మించడమే కాదు ఇళ్లతో పాటు ఇళ్ల స్థలాలతో పాటు ఈ రోజు ఊళ్ళే అన్ని వసతులతోటి నిర్మిస్తున్నటువంటి ఒక గొప్ప కార్యక్రమం ఇది పేద ప్రజలకు అమరావతి పరిధిలో స్థలాలు ఇవ్వకూడదని ప్రతిపక్షం అడ్డుకున్నటువంటి జగనన్న తలపెట్టినటువంటి మహాయజ్ఞాన్ని భగ్నం చేయాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ప్రయత్నాలు చేసినటువంటి విషయం మనం ఇప్పటికీ మరవలేము 4 సంవత్సరాల పాటు దీన్ని అడ్డుకున్నారు ఆయనకు తెలిసిందల్లా ఒకటే కోట్లు ఖర్చు పెట్టి కోట్ల చుట్టూ తిరిగి కోర్టుల్లో మరి స్టేల్ తెచ్చుకునే ఒక దుస్సంప్రదాయాన్ని ఆయన అవలంబిస్తున్నటువంటి పరిస్థితుల్లో కోర్టుల్లో చుక్కెదురవడం మరి కోర్టులు కూడా ఈరోజు జగనన్న చెప్తున్నటువంటి సంక్షేమము అభివృద్ధి ఈరోజు పేద ప్రజలకు పట్టాలిచ్చే కార్యక్రమం ముమ్మాటికి అభివృద్ధిలో భాగమని చెప్పి కంటాపదంగా ఈరోజు సుప్రీంకోర్టు మరి ఈరోజు ఇచ్చినటువంటి ఉత్తర్వులే ఒక నిదర్శనం ఈరోజు మనం ఒకటే గమనించాలి జగనన్న ఏదన్నా ఒక కార్యక్రమం తలపడితే అది ప్రజలకు మేలు చేకూర్చేదైతే ఎంత దూరమైన పోరాటం చేసి పేద ప్రజలకు అందించగలడనే ఒక నమ్మకాన్ని ఈరోజు ఈ యొక్క కార్యక్రమం ద్వారా మళ్ళొక్కసారి మనం అందరం చూస్తూ ఉన్నాం బడుగు బలహీన వర్గాల వారు అణగారిన వర్గాల వారంటే చంద్రబాబు నాయుడు గారికి పగ ఎందుకంటే ఆయన ఎన్నోసార్లు చెప్పిన విషయాన్ని ఆయన ఎప్పుడు కూడా పశ్చాత్తపడలేదు కనీసం క్షమాపణ కూడా చెప్పలేదు ఎవరైనా మరి దళితులుగా పుట్టాలనుకుంటారా దళితులు మరి మురికివాడల్లో ఉంటారు వారికి పరిశుభ్రత తెలియదని చెప్పి ఎంతో దారుణంగా హీనంగా మరి దళితుల గురించి చేసినటువంటి వ్యాఖ్యలు ఈరోజు ఈ రాష్ట్ర ప్రజల్లో అందరూ దళితులందరూ కూడా ఎప్పటికి కూడా మర్చిపోలేరనే సంగతి కూడా ఈ సందర్భంగా నేను ఒకసారి మనవి చేసుకుంటూ ఈరోజు అమరావతి పరిధిలో ఈరోజు సామాజిక సమతుల్యం జరుగుతుంది అది పాటించడం వల్ల ఈరోజు ఇక్కడ మనందరికీ 8,000 సంఖ్యలో ముఖ్యంగా బీసీలు ఎస్సీలు ఎస్టీలకు ఇక్కడ మరి పెత్తందారులతో పాటు ఇక్కడ మరి స్థలాల చేయడం మనం చూస్తూ ఉన్నాం నిజంగా అది కేవలం ఒక జగనన్నకు మాత్రమే చెల్లిందని చెప్పి కూడా ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ రాబోయే రోజుల్లో కూడా మంచి మనస్తో మరి పేద ప్రజలకు మేలు చేయాలన్న ఒక తలంపు జగనన్న యొక్క ఉక్కు సంకల్పానికి నిదర్శనం ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా బాబులు మరి అన్ని బాబులు కలిసినా బాబుల బాబులు మరి కలిసి వచ్చినా కూడా జగనన్న ఉక్కు సంకల్పం ముందు అవన్నీ పడ్డాపంచలవుతాయని చెప్పి కూడా మరి ఒక్కసారి నేను మనవి చేసుకుంటూ ఈరోజు చంద్రబాబు నాయుడికి మతి భ్రమించింది ఈ యొక్క కోర్టుల్లో చుక్కెదురవడం ఈరోజు ఈ కార్యక్రమం ముందుకు పోతున్నటువంటి తీరు ప్రజలందరూ ఉత్కంఠతో ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితుల్లో ఈరోజు పిచ్చి మాటలు మాట్లాడుతూ ఉన్నారు ఈ యొక్క స్థలాలని సమాధులతోటి ఈరోజు శ్మశానాలతోటి పోలిస్తూ ఉన్నాడు ఇక్కడ శ్మశానాలని మరి కట్టుకోవచ్చని చెప్పి ఎంత అవహేళనగా ఎంత అహంకారంతో పెత్తందారి ఆలోచనతో ఆయన మాట్లాడుతూ ఉంటే ఖచ్చితంగా ఈ వేదిక సాక్షిగా ఈరోజు మనమందరం కరి ఆయనకు ఒక చెప్పాలి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు మీరు ఏదైతే సమాధులతో పోల్చారో ఖచ్చితంగా రేపు రాబోయే రోజుల్లో ఎన్నికల్లో మీకు ఈ రాష్ట్ర ప్రజలు ముఖ్యంగా దళితులు మీకు రాజకీయ సమాధి కట్టే రోజు ఎంతో దూరంలో లేదని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను మీ అందరికీ మనవి చేసుకుంటూ ఈరోజు ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా జగనన్న నువ్వే మా నమ్మకం జగనన్న మాకు మా పిల్లలకు
नुवे भविष्य नूट डेबई निजर्गा नूट डेबई मंदिर वैएसआर कांग्रेस पार्टी अभ्यर्थु गेलिस्टाजुन तरण में यह वेद मन वारी गुंत गुंत कल मनमु आनाद तो जगन नमक जगन भविष्य राबो रोज जगन मुख्यमंत्री अवता मल्ली मल्ली मुख्यमंत्री अवताजी मनमे चाटदाजी मन चुस्कू जय जगन जय जय जगन। थैंक यू सर। तरवा सांघिक संक्षेम शाखा मंत्री श्री मेरुग नागार्जुन गारिनि मात्लाडवलसिंदिगा कोरुतुन्नामु।